Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు తిరుమల డిక్లరేషన్ రచ్చ అవసరమా? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు వెంకటేశ్వర స్వామిపై భక్తి విశ్వాసాలు ఉన్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాలా అవసరం లేదా? మళ్ళీ ఈ రచ్చ మొదలైంది. ఈ వివాదంలోకి చంద్రబాబు ఎంటర్ అయ్యాడు ఆల్రెడీ. ఇక్కడ కొన్ని ప్రశ్నలు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకెళ్లే ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ప్రజలందరి తరఫు ప్రతినిధిగా భావించాలా? దర్శనానికి వచ్చిన ఓ సగటు భక్తుడిగా పరిగణించాలా? ప్రభుత్వమే ఈ డిక్లరేషన్ అవసరమని గతంలో ఉత్తర్వు ఇస్తే టిటిడి దానిని ఓ రూల్గా పాటిస్తున్నప్పుడు మరి అమల్లో ఉన్న ఆ ప్రభుత్వ ఉత్తర్వును సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి ఉల్లంఘించవచ్చా? భక్తి విశ్వాసాలతో దర్శనానికి వెళ్ళినప్పుడు ఓ వ్యక్తిగా ఓ భక్తుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రూల్ను గౌరవిస్తే తప్పేమిటి? జగన్ దేవుడి పట్ల విశ్వాసి, స్వతహాగా క్రిస్టియానిటీని పాటిస్తాడు. అయినా సరే ఓ రాజకీయ పార్టీ అధినేతగా మెజారిటీ మతస్థుల ఆచారాలని, విశ్వాసాలని గౌరవిస్తాడు, స్వయంగా ఆచరించి చూపిస్తాడు. అందులో కూడా తను సాహసి. ఎవరో ఏదో అంటారనే మీమాంస గుంజాటన ఏమీ ఉండవు. ఫ్లెక్సిబుల్. పుష్కర స్నానాలు చేశాడు, పితృదేవతలకు పిండ తర్పణాలు వదిలాడు, ఋషికేశ్లో యాగం చేశాడు, ఉగాది పంచాంగ శ్రవణాలు పెట్టించాడు, పాదయాత్ర శ్రీవారి దర్శనంతోనే మొదలుపెట్టి దర్శనంతోనే ముగించాడు. తను డిక్లరేషన్ ఇవ్వడానికి పెద్దగా సంకోచించే వ్యక్తి కాదు, ఆ అవసరమూ లేదు. కానీ ఎటొచ్చి తన చుట్టూ తిరిగే వాళ్లే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ దీన్ని మరింత పెద్దది చేస్తున్నారు. తెలుగుదేశమో బీజేపీయో మరో పార్టీయో దీన్ని రాజకీయం చేయాల్సిన పని లేదు. అదే సమయంలో రాజకీయం చేయడానికి వాళ్లకు జగన్ అవకాశం ఇవ్వాల్సిన అవసరం అంతగానా లేదు. డిక్లరేషన్ ఇస్తే దీనిని రాజకీయం చేయాలనుకునే శక్తులకు సమాధానం చెప్పడమే కాదు, ఎస్ నేను అన్ని మతాల ఆధ్యాత్మిక ప్రాంగణాల ఆచారాలని, సాంప్రదాయాలని పాటిస్తాను అనే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చినట్లవుతుంది. దీన్ని ఇలా వదిలేస్తే ఓసారి ఇందిరాగాంధీ గురించి చెప్పుకోవాలి. సున్నితమైన మత విషయాల్లో ఆమె ఎంత జాగ్రత్తగా ఉండేదో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. తను జన్మతః హిందువు అయినా ఓ పార్సీని పెళ్లాడింది కాబట్టి ఓసారి పూరి జగన్నాథుడి గుడిలోకి ప్రవేశాన్ని అక్కడి ధర్మకర్తలు నిరాకరించారు. దానిని ఆమె రచ్చ చేయలేదు, అంగీకరించింది. రాజధానిలోని నిజాముద్దీన్ దర్గా లోపలికి మహిళలకు ప్రవేశం లేదు. ఆమె బయట నుంచే తన మొక్కులు తీర్చుకుని వెళ్ళిపోయింది. అక్కడి సాంప్రదాయాన్ని హుందాగా అణకువతో గౌరవించింది. ఏళ్లుగా శబరిమల అయ్యప్ప గుడిలోకి ఋతుస్రావ మహిళలకు ప్రవేశం నిషిద్ధం. దానిని కాదని ఆమెతో గుడి ప్రవేశం చేయించడానికి అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. హిందూ సమాజం నుంచి వచ్చిన వ్యతిరేక వ్యాఖ్యల్ని గౌరవిస్తూ ఆమె ఆలయ ప్రవేశం ప్రోగ్రామే రద్దు చేయించింది. తిరుమలలో ఆలయ అధికారులు అడగగానే ఆమె డిక్లరేషన్ ఇచ్చింది. స్వర్ణ దేవాలయంపై సైనిక ఆపరేషన్కు విధిలేని స్థితిలో మాత్రమే అంగీకరించింది. అత్త అలాగైతే కోడలు మరో తరహా, అంటే సోనియా గాంధీ. ఆమె తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారు. కాంగ్రెస్ నాయకులే దీనిని రచ్చ చేయడానికి ప్రయత్నించారు. వైఎస్ అప్పట్లో ప్రతిపక్ష నేత విషయం చంద్రబాబు దాకా వెళితే గుడిలో ఏం సాంప్రదాయాలున్నాయో వాటి ప్రకారమే నడుచుకోండి చెప్పాడు. అన్య మతస్థుల విజిటర్స్ బుక్లో ఆమె స్వామివారిపై భక్తి విశ్వాసాలు ఉన్నట్లుగా కాకుండా నేను భారతీయ మహిళల కుటుంబ ఆచారాలని పాటిస్తున్నాను అంటూ ఓ విచిత్ర డిక్లరేషన్ ఇచ్చినట్లు చెబుతారు. భారతీయ కుటుంబ ఆచారాలని పాటించడం అంటే అది దేవుడిపై భక్తిని చాటడం కాదు కదా. సరే, సుబ్బరామిరెడ్డి తదితరులు దానిని ఓ ఇష్యూ కాకుండా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు. 1984లో సోనియాను నేపాల్లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయంలోకి రానివ్వలేదు, రచ్చయింది. అది రెండు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. �ఆ కారణంగానే నేపాల్పై ఎకనామిక్ బ్లాక్డ్ ప్రకటించారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పటి విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ ఇది మరీ పెద్దది కాకుండా నేపాల్ వెళ్లి సర్దుబాటు చేసి వచ్చాడు. అత్త అలా కోడలు ఇలా. తిరుమల విషయానికి వస్తే అబ్దుల్ కలాం, మాజీ కేంద్ర మంత్రి జాఫర్ షరీఫ్, ఫరూక్ అబ్దుల్లా కూడా డిక్లరేషన్స్ ఇచ్చారు. అంటే రాష్ట్రపతి, ప్రధాని హోదాల్లో ఉన్నవాళ్ళు సైతం ఆ నియమాన్ని గౌరవించారు. ఇక్కడ హోదాలు ముఖ్యం కాదు, వ్యక్తులుగానే వ్యవహరించారు. అసలు డిక్లరేషన్ అవసరమా కాదా? బీబీ నాంచరామును పెళ్లి చేసుకుని అనేక మంది ముస్లింలు కూడా తమ ఇంటల్లుడిగా భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ నిబంధన దేనికి? దర్శనానికి రావడం అంటేనే విశ్వాసాన్ని ప్రకటించడం కదా, మళ్ళీ వేరే డిక్లరేషన్ దేనికి? ఈ ప్రశ్నలు చర్చనీయాలే. కానీ ఒక ఆచారం, ఒక నియమం అమల్లో ఉన్నప్పుడు గౌరవిస్తే తప్పేమిటనే ప్రశ్న కూడా కీలకమే.